డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను. సో ఇది చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు రమాకాంత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ టోటల్గా నెల్లూరు డిస్టిక్లోనే మొట్టమొదటిగా సారిగా మా ఫ్రెండ్ ఒకతను స్టార్ట్ చేశాడు. సో ఆ బిజినెస్ గురించి టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిజినెస్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంది, అసలు బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఓవరాల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే తందూరీ టీ మేకింగ్ బిజినెస్ అనమాట. సో ఈ తందూరీ టీలో 3 types ఆఫ్ టీస్ ఉన్నాయి. ఒకటి తందూరీ టీ, అలాగే 2 బాదం టీ, 3వది వచ్చేసి బిస్కెట్ టీ. సో ఈ 3 టీలు కూడా చాలా హై డిమాండ్ అనేటి ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనమాట. సో దీని ప్రైజెస్ కూడా నార్మల్ టీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. సో ఒకసారి ఇది బిస్కెట్ టీ అనమాట. సో దీంట్లో బిస్కెట్లో మనం టీ తాగిన తర్వాత జస్ట్ దీన్ని తినేయవచ్చు అనమాట. యూజ్ అండ్ త్రో విషయానికి వస్తే ఇవి వచ్చేసి మట్టి పాత్ర చిన్న గ్లాసెస్ అనమాట. సో ఇటువంటి వాటిల్లో మనం టీని తాగిన తర్వాత తాగి జస్ట్ యూజ్ అండ్ త్రో అనమాట. సో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ టీ స్టాల్ యొక్క ఓనర్ని అడిగి తెలుసుకుందాము. సో వెల్కమ్ సార్. సో మీ పేరు ఏంటండి? అల్లా బక్షు అండి. నా పేరు అల్లా బక్షు. సో ఈ బిజినెస్ని మీకు స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? సార్, నెల్లూరులో అన్ని మామూలు టీలు అన్ని మామూలుగా అన్నీ ఉన్నాయి సార్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ ఇది. దీని తందూరి చాయ్ని మనం ప్రచించాలనుకున్నాము, డిఫరెంట్గా చేయాలనుకున్నాం. అందుకే డిఫరెంట్గా వచ్చేసి తందూరి చాయ్ ఒకటి, బిస్కెట్ టీ ఒకటి, తందూరి బాదం ఒకటి మనం ప్లాన్ చేసాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కొత్త దాని ప్రయత్నిస్తున్నాం. సో ముఖ్యంగా దీనికి బిస్కెట్ ప్రైస్ ఎంత పడుతుంది? మనం ఇచ్చేది మనం టీ వచ్చేసి కస్టమర్కి 25 rupees ఇస్తాం సార్. 25 rupees. సో అది వచ్చేసండి డిస్పోజల్లో మీరు పోల్తారు. ఇది యూజ్ అండ్ త్రో గ్యాస్, ఇది మట్టి కప్పు. నేను తాగి పడేయడమే ఇంకా యూజ్ అండ్ త్రోనే. ఇది మనం 20 rupees ఛార్జ్ చేస్తాం. సో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు? అంటే ఏమేమి కావాల్సి వస్తాయి ఈ బిజినెస్కి ముఖ్యంగా మనకి? ఇది ముఖ్యంగా కావాల్సింది ముందు మాస్టర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేతిలో ఏదైనా ఉంటుంది. దాని తర్వాత ఎక్విప్మెంట్ స్టాల్ అనేది ఉంటుంది. ఓకే. నా తర్వాత మిల్క్ ప్రొవైడ్ కానీ, తర్వాత స్టాక్స్ ఇవి కానీ, బిస్కెట్స్ కానీ, కప్స్ కావాలి అని సమకూర్చుకొని దాంతో క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే దానికి పెద్ద కస్టమర్స్ కూడా అలైక్ చేస్తారు. ఓకే, మీరు ఈ బిస్కెట్స్ని ఎక్కడ పర్చేస్ చేస్తారు అంటే ఇటువంటి వాటిని? అంటే ఇది ఎట్లాగా 100 lakh ఎట్లాగా, డజన్ లెక్కన ఎలాగా? లేదు సార్, ఇది క్వాలిటీ 1000 above మనం పర్చేస్ చేసుకోవాలి. సో ఇవి మట్టి పాత్రలు, ఇవి 10000 above మనం పర్చేస్ 10000 above. ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? ఇది అవుట్ ఆఫ్ స్టేట్ సార్. ఇది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మీరు తెప్పిస్తారు బల్క్ క్వాంటిటీలో మీరు తెప్పిస్తాం సార్. సో ఒకసారి ఆ క్వాంటిటీ ఎలా ఉందో ఒకసారి చూపిస్తారా? క్వాంటిటీ వచ్చేసి ఇవి సార్, క్వాంటిటీ ఇవి సార్. ఇలా ప్యాకింగ్లో వస్తుంది అది. ఓకే. ఇలాగా గడ్డి పెట్టి కూడా నీట్గా పంపిస్తారు, కానీ చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. ఓకే. అది ఇంకా మనమే భరించాలి. అది ఈ బాక్స్లో ఎన్ని ఉంటాయండి జనరల్గా? జనరల్గా 160 to 220 దాకా ఉంటాయండి. 220 దాకా ఉంటాయి. ఓకే. 160 to 220 దాకా ఉంటుంది. ఓకే. రెగ్యులర్గా మన టీ షాప్కి అప్రాక్సిమేట్లీగా ఎంతమంది వస్తుంటారు ఉదయము ఈవినింగ్? సార్, మార్నింగ్ టైంలో మేము పెట్టి కూడా 1 month కాలేదు కాబట్టి మార్నింగ్ కొద్దిగా రెష్ తక్కువనే ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇది బాగానే ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు టీని, తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తాగుతున్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 500 members దాకా వస్తున్నారు సార్. సో ఫ్రెండ్స్, ఈ టీని ఎలా తయారు చేస్తారు అనేది మనము టీ మాస్టర్ని అడిగి తెలుసుకుందాము కంప్లీట్గా. సో మొదటగా టీ
తయారు చేయడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా తయారు చేస్తారు, అసలు అది వేడి చేస్తున్నారు కదా, అది ఎందువల్ల వేడి చేస్తారు? మనం ఆల్రెడీ పాలు మామూలుగా స్పెషల్టీ కాస్తాం, మనం స్పెషల్టీ రెడీ చేసి దాంట్లో మామూలు టీ పొడి అంతా మామూలుగానే వేసుకుంటాం. దాన్ని మరిగించి దాంట్లో సగం బాయిలే చేస్తాం. దాన్ని సగం బాయిల్ చేసి దాన్ని ఫ్లాస్క్లో పోసి పక్కన పెడతాం. పెట్టిన తర్వాత ఈ పొయ్యి ఉంది కదా, దీంట్లో బొగ్గులు వేసి మంట రగిలించి దాంట్లో కప్స్ వేస్తాము. కప్స్ వేసి ఆ కప్స్ బాగా బొగ్గుల్లో కాలుతాయి అన్నమాట. కాలిన తర్వాత ఇక్కడ కాలుతాయి, ఇక్కడ కాలుతాయి. ఓకే, కాలిన తర్వాత ఈ కాలిన దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఈ టీ అయితే దాంట్లో వేస్తాం. ఒకసారి చూపించారా ఎలాగనేది? సో ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, కప్పులో ఉన్నటువంటి డస్ట్ ఏమైనా ఉంటే అది పక్కకు వెళ్ళడానికి ఇలా అంటారు. సో ఇలా అన్న తర్వాత ఇక్కడ ఏదైతే టీ ఉందో ఈ కప్పులోకి మనము టీ అనేది ఇలా వేయాలి. సో ఇక్కడ ఒకసారి ఇటురండి సార్, ఇటురండి మీరు ఒక్క నిమిషము. సో ఈ కప్పులోకి టీ అనేది దీంట్లో నుంచి మనకి ఇక్కడ పడుతుంది అన్నమాట. ఇది కప్పు బాగా హీట్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ హీట్ చేసి ఉంటారు. సో ఇమీడియట్గా ఇక్కడ పడడంతో ఏంటంటే టీ మొత్తం ఓవర్ఫ్లో అయ్యి బయటికి రావడం, టేస్ట్ అనేది ఇక్కడే జనరేట్ అనేది అవుతుంది అన్నమాట. సో ఒక్కసారి గమనించండి, సో ఈ విధంగా ఈ టీ అనేది ఇక్కడ ప్రాసెస్ అనేది చేస్తారు. ఓవరాల్గా ఈ బిజినెస్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా, ఇంకా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఏంటి అనేది నేను ఇప్పుడు కనుక్కుంటాను. అలాగే వీడియోకి ఎండింగ్లో టీకి సంబంధించి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ టీని తాగినటువంటి వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాము. సో సార్, ఓవరాల్గా ఎవరన్నా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అవుతుంది? ఓకే సార్, మనం కూడా దీన్ని ఫ్రాంచైజ్ లాగా మేము ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్, ఇంకా డిస్కస్ చేసుకోలేదు. ఒక చిన్నదిగా ఏదన్నా అంటే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే 1 lakh బిలో ఇన్వెస్ట్మెంట్ అట్లా ఉండేటటువంటి వాళ్ళకి ఒక మినిమం బడ్జెట్లో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఫ్రాంచైజీ టైప్లో ప్రొవైడ్ చేసి దీనికి సంబంధించినటువంటి టీ స్టాల్ కూడా? అదే సార్, మామూలుగా మొత్తం అప్లై చేసి మీరు పెట్టుకోవాలంటే 6 lakhs అవుతుంది. అది 6 lakhs, దాన్ని మనం అమౌంట్ తగ్గించుకొని ఫ్రాంచైజ్ లాగా మనమే ఫ్రాంచైజ్ చేసుకొని తక్కువ బడ్జెట్లో అయ్యేటట్లుగా వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో, వాళ్ళ యూత్ కానీ ఉన్నారో అనుకునే వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, కొత్త రకంగా మనం కొత్తది ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఓకే ఇది ఉపయోగపడుతుంది. అమౌంట్ కూడా ఇది రీజనబుల్లోనే ప్లాన్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ మొత్తం అన్ని మేమే సెపరేట్ చేస్తాం, సపోర్ట్ చేసి టీ పౌడర్ కావచ్చు, అలాగే మట్టివి గ్లాసెస్ కావచ్చు, అలాగే బిస్కెట్ కప్స్ కావచ్చు, అన్ని మీరు ప్రొవైడ్ చేస్తాము. సో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ రా మెటీరియల్ సప్లై చేస్తాం సార్. సో ఈ టీ క్యాబిన్ కూడా మీరే తయారు చేసి మేమే తయారు చేసి అన్ని సార్ అదే మామూలుగా ఒక కస్టమర్ కానీ పెట్టాలనుకుంటే 6 lakh అబో అవుతుంది. అదే మనం ప్లాన్ అనుకుంటున్నాం కాబట్టి డిస్కస్ చేసుకొని ఒక తక్కువ కాస్ట్లోనే తక్కువ రీజనబుల్ రేట్లోనే 50,000 to 1 lakh లో పెట్టచ్చా? అది మినిమం ఇన్వెస్ట్మెంట్ తో, అంటే ఒక రెంట్ అడ్వాన్స్ లై కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ మెటీరియల్ తో ఒక 50,000 క్యాబిన్, ఒక 25,000 ఇట్లా స్మాల్ స్కేల్ గా, అంటే ఒక 50,000 to 1 lakh లో స్టార్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, అది రీజనబుల్ రేట్ బట్టి చేసుకోవచ్చు సార్. ఓకే, మీకు ఎవరైనా మా బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ తరఫున కాల్ చేస్తే ఓవరాల్గా వాళ్ళకి బిజినెస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పి రా మెటీరియల్ అన్ని కానీ సప్లై చేయగలరు? కన్ఫర్మ్ సార్. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కన్ఫర్మ్. సో ఫ్రెండ్స్, ఈ తందూరి టీకి సంబంధించినటువంటి ఓవరాల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, సో ఫ్రెండ్స్ ఈ తందూరి టీకి సంబంధించినటువంటి టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బిజినెస్ ఓనర్ అయినటువంటి అల్లాబక్షు గారిని మీరు కింద కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఈ బిజినెస్కి అవసరమైనటువంటి రా మెటీరియల్ అయినటువంటి బిస్కెట్స్ కావచ్చు, అలాగే ఈ మట్టితో తయారైనటువంటి కప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సప్లై చేస్తానని చెప్తున్నారు. అలాగే టీ పౌడర్తో పాటు ఒక ఫ్రాంచైజీ లాగా, అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 states ఎక్కడైనా కానీ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, అలాగే ఓవరాల్గా బిజినెస్ సపోర్టింగ్ కావచ్చు, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుంచి ట్రైనింగ్ మొత్తం కూడా మీకు అల్లాబక్షు గారు ప్రొవైడ్ అనేది చేస్తారు. సో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి బిజినెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే ఈ టీ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ డ్రింక్ చేసినటువంటి వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాము. సో సార్, మీ పేరు సార్? నా పేరు ఆనంద్ అండి. ఆనంద్, ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? నాది నేటివ్ ఆఫ్ కడప, బట్ నేను ఇక్కడికి వేరే వర్క్ మీద వచ్చాను. సో నేను ఇవాళ ఈ రూట్లో వెళ్తూ కొంచెం ఇక్కడ తందూరి ఛాయ్ అని చెప్పి నేను కొత్తగా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను. సో ఇది చాలా బాగుంది. నేను ఇప్పటివరకు నేను టీ తాగడమే చాలా రేరు. సో నేను తాగిన టీలలో ఇది చాలా బెస్ట్ టీ. సో ఇలా ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది. సో ఇది చాలా ప్యాషన్గా కూడా ఉంది, టేస్ట్ పరంగా కానీ
ప్లస్ అమౌంట్ పరంగా కూడా చాలా రీజనబుల్గా నేను ఫీల్ అవుతున్నా. సో 20 రూపీస్లో టీ అనేది మీరు ఫుల్లీ సాటిస్ఫైడా? చాలా సాటిస్ఫైడ్ అండి. బయటికి వెళ్తే ఇంకా దాదాపు కొన్ని కొన్ని మంచి మంచి మనం కాఫీ డే లేకపోతే కుంభకోణం అలాంటి వాటికి వెళ్ళామంటే వాళ్ళు దాదాపు 40 to 50 రూపీస్ దే ఆర్ చార్జింగ్. సో ఇక్కడ ఏంటంటే 20 రూపీస్ అనేది చాలా రీజనబుల్, ప్రతి ఒక్కరూ తాగొచ్చు. ఇంకా బిస్కెట్ టీ ఉంది. బిస్కెట్ టీ అంటే మనము టీ తాగొచ్చు, ఆ కప్పును కూడా మనం పడాల్సిన అవసరం లే, దాన్ని మనం తినచ్చు కూడా. సో ఇది దాని టేస్ట్ కూడా నేను బిస్కెట్ టీ అనేది తాగాను, బిస్కెట్ కూడా మనం తినచ్చు. సో దాని టేస్ట్ కూడా బాగుంది. సేమ్ ఐస్ క్రీమ్లో మనకి కోన్ ఎట్లా, కోన్ మనం ఏ విధంగా తింటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో, సో ఇది కూడా సేమ్ అట్లాగే ఉంది టేస్ట్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు రమాకాంత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. సో బేసికల్గా ఈ తందూరి ఛాయ్ అనేది నేను హైదరాబాద్లో చూశాను, టేస్ట్ చూశాను, బట్ అది మా హైదరాబాద్ స్టైల్కి డిఫరెంట్గా ఉంది. నేను నెల్లూరుకి వర్క్ మీద వచ్చాను. బేసికల్గా ఇది మా బక్షు అని, ఐ నో హీమ్ వెరీ వెల్, ప్రెటీ వెల్ ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్. మంచి హార్డ్ వర్కింగ్ పర్సన్. నాకు ఇలా ఫోన్ చేశాను, ఇలా తందూరి ఛాయ్ పెట్టాను, ఒకసారి చూడటానికి రా అంటే నేను చూడడం వచ్చింది, రావడం జరిగింది, టేస్ట్ చేశాను. బట్ మా హైదరాబాద్ ఛాయ్ కంటే ఐ ఫీల్ సో డిఫరెంట్ ఇన్ టేస్ట్. అండ్ ఇప్పటిదాకా నేను టేస్ట్ చేసిన దాంట్లో బిస్కెట్ అండ్ ఛాయ్ సపరేట్కి తినడం జరిగింది ఇప్పటిదాకా. బట్ హీ ఇంట్రడ్యూస్ టీ లైక్ బిస్కెట్ విత్ ఛాయ్, అంటే డైరెక్ట్గా టీ తాగిన తర్వాత బిస్కెట్ కూడా తినడానికి ఆస్కారం ఉంది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్. ఫస్ట్ టైం నేను కొత్తగా న్యూ ఇన్నోవేటివ్గా ట్రై చేసి చూసాను అమ్మా, ఇన్నోవేటివ్గా ఉంది అండ్ గుడ్ థింగ్. అండ్ కమింగ్ టు ద తందూరి ఛాయ్ ఆల్సో చాలా టేస్ట్గా ఉంది. అందులో క్లేతో దేంట్లో మనం తిన్నా కానీ, అంటే ఫుడ్ చేసుకున్నా లేదా ఇక్కడ ఛాయ్ తయారు చేస్తే కూడా టేస్ట్ మారిపోతుంది. సో ఎసెన్స్ కానీ ఫ్లేవర్ కానీ ఆటోమేటిక్గా మీకు రెగ్యులర్ టీ పేపర్ గ్లాస్ కానీ లేకపోతే లైక్ స్టీల్ గ్లాస్ తాగినప్పుడు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ టీ అంతకు మించి కూడా చెప్పాలండి. చాలా నచ్చింది నాకైతే. ఓకే సార్, అందరూ మీరు ఇంతకుముందు తాగారా టీ ఇక్కడ? కానీ ఫస్ట్ టైం టీ తాగినప్పటి నుండి నాకు చాలా బాగా లైక్ చేశాను, టేస్ట్ బాగా అనిపించింది. అది నాకు ఇప్పుడు మా డైలీ హ్యాబిట్ అయిపోయింది టీ తాగడం అనేది. అలా ఉంది, చాలా కొత్తగా ఉంది. క్వాలిటీ వైజ్ సూపర్ అండి అసలు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తందూరి టీ గురించి టోటల్, ఇక్కడ డ్రింక్ చేసినటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కావచ్చు, ఓవరాల్గా బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, టోటల్గా మీకు అల్లా బక్షు గారు అనేది ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్.